ಈಶ್ವರ, ನೀವು ಅನಂತುಡವು, ಅನುಪಮಾನುಡವು. ಆಕಾಶಮುವಲೆ ನಿಂಡಿ, ಗಾಳಿವಲೆ ವ್ಯಾಪಿಂಚಿ, ಭೂಮಿವಲೆ ಚರಾಚರ ಭೂತಕೋಟಿನಿ ಮೋಯುಚುನ್ನಾಡವು. ಸೂರ್ಯನಿವಲೆ ಜಗಜ್ಜಾಲಮುಲನ್ನು ವೆಲಿಗಿಂಚುಚುನ್ನಾಡವು. ನೀಕಂಟೇ ಘನುಲುಗಾನಿ, ಪೂಜ್ಯುಲುಗಾನಿ, ಪವಿತ್ರುಲುಗಾನಿ ಎವ್ವರೂ ಲೇರು. ಓ ಸ್ವಾಮಿ, ನೀ ಮಹಿಮ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. నమస్తే. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ ప్రస్తుత నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారి దివ్య పాదారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ సాహిత్య సదస్సును అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న సాహితీ ప్రియులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి సాహితీ సంచిక కార్యక్రమం ప్రారంభం సుమారుగా 85 వారముల క్రితం స్వర్గమాత గ్రంథంతో ప్రారంభం జరిగింది. ఆ గ్రంథంలోని కందార్థములు పూర్వం మన సభాసభ్యులు మహాసభలు సమావేశాలు సమయంలో రాత్రిపూట మూకుమ్మడిగా కూర్చుని తాళములు భజనగా పాడుకొని ఆధ్యాత్మిక తన్మయత్వం పొందేవారు. అటువంటి అత్యుత్తమ గ్రంథంపై ఒక 10 వారాల పాటు ఈ సాహితీ సంచిక కార్యక్రమంలో డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు విజయనగరం నుండి ఈ గ్రంథంలోని వివిధ అంశాలపై ప్రారంభ వ్యాఖ్యానం చేయగా, తెలంగాణ ప్రాంతము సిద్దిపేట నుండి పద్యపరిమళం శ్రీ పాతూరి కొండలరెడ్డి గారి బృందగానంతో, శ్రీమతి దొడ్డోజు ఉమారాణి గారి భావార్థ వ్యాఖ్యానంతో ప్రసారం చేయబడుచున్నది. సభ్యులు, శ్రోతలు ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసినదిగా కోరుతూ స్వర్గమాత గ్రంథంపై కొన్ని పరిచయ వాక్యాలు. బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారు 1917లో తమ 32వ ఏట 205 కంద పద్యములు గల ఈ గ్రంథాన్ని కేవలం వారం రోజులలో వ్రాసి ముగించారు. ఆగస్ట్ నెల 1918లో విజయనగరం వాసులు వైశ్యులు శ్రీ సింగంశెట్టి వెంకటరత్నం గారు
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు వాసులు కరణం ఎం రామానుజం గారు కలిసి దీనిని ముద్రించారు. ఇప్పటికి 7 సార్లు ముద్రణ జరిగి 10,000 ప్రతులు అమ్ముడు కావడం విశేషం. దురవగాహమైన దుర్బోధలను విడిచి శాశ్వత ముక్తి కొరకు తపించే వారికి అర్థమయ్యే రీతిలో ఇందులోని పద్యాలు 30 విభాగాలుగా విభజించి వివరించి వ్రాయబడిన విజ్ఞాన తత్వభావ గ్రంథము స్వర్గమాత. ఇప్పుడు మరి ఈ గ్రంథంలోని విషయాలను విని చూసి ఆలకించి తాత్విక ఆనందాన్ని పొందుదాం. ఈ వారము స్వర్గమాత గ్రంథంలోని ప్రణవము అనే 3 కందార్థ పద్యాలకు ప్రణవాశ్రమము అధినేత శ్రీమతి అల్లూరి ప్రభావతమ్మ గారిచే ప్రణవము అనే విషయ వ్యాఖ్యానము విని పద్యాలను భావార్థాన్ని ఆలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం. అందరికీ నమస్కారం. ఉమరాలీషా గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఓంకారము అంటే అకార ఉకార మకారముల కలయిక ఓం. అకారము నాభి నుంచి ఉద్భవిస్తుంది, ఉకారము హృదయ స్థానం నుంచి ఉద్భవిస్తుంది, మకారము కంఠస్థానం నుంచి ఉద్భవిస్తుంది. అటువంటి ఓంకారము శబ్దము, శబ్దము అంటే శబ్దజరి. అటువంటి శబ్దజరి మనలో మనం ఏం మాట్లాడినా, మీరేం మాట్లాడినా అందులో అకార ఉకార మకారముల కలయిక ఉంటుంది. ప్రతి మాట మీరు రాసి చూసుకుంటే దాంట్లో ఈ 3 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం తప్పనిసరిగా వస్తుంది. అటువంటి శబ్దజరి నాభి నుంచి ఉద్భవించి హృదయంలో స్పందనతో కూడుకొని మాట రూపంలో బయటకు వస్తుంది. ప్రతి ప్రాణి కూడా శబ్దము, ప్రతి ప్రాణి నుంచి వచ్చే శబ్దము అన్నింటిలో కూడా అకార ఉకార మకారం ఉంటుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. అటువంటి ఓంకారాన్ని మనము సాధనలో పలికినా, లేకపోతే మన పెద్దలు ఈ కలియుగంలో అందరూ కూడా ఆహార విహారాదుల్లో తమస్సును చేర్చుకుంటారు కాబట్టి మన పూజా విధానంలో మంత్రానికి ముందు ఓంకారాన్ని చేర్చి మనకి మంత్రాన్ని ఇచ్చారు. అటువంటి ఓంకారాన్ని ప్రణవము అన్నారు. ప్రణవము అంటే ప్రభవించిన రవము అనే అర్థము. అంటే ప్ర అంటే కనుక దానిలో ఉండే దివ్యశక్తి అంటే రవము అని అంటే తేజస్సు అనే అర్థము. అటువంటి తేజస్సు, ప్రభవించిన తేజస్సే ప్రణవము అని చెప్పారు కాబట్టి అలాంటి ప్రణవాన్ని మనము మన జీవితంలో భాగం చేసుకోగలిగితే కనుక మనము ఈ జన్మ సార్థకతకు చేసే సాధనకి తప్పనిసరిగా ఓంకారము ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అటువంటి ఓంకారాన్ని బ్రహ్మర్షి ఉమరాలీషా గారు ప్రణవం గురించి స్వర్గమాతలో కందార్థ పద్య రూపంలో రాశారు. అది పాడగా ఇప్పుడు విందాం. ఓంకారమనగనేమో ఇంకను నీ మతికి తెలియదే మందువా, ఈ శంక విడి ఉన్న 2వ వంకను బోనే రవెరుక వల్లగాదనవు అజ్ఞానము చే వాదింపజనవు, అజ్ఞానము చే వాదింపజనవు. తల్లి కడుపున ప్రణవోల్లాసివై యురివి త్రెల్లి శ్వాసను పాడి తెలుపు తుంటివి తెలివి వల్లగాదనవు, అజ్ఞానము చే వాదింపజనవు. ఓంకారమంటే ఏమిటో ఇంకను నీ బుద్ధికి తెలియడం లేదు. నీవు ఈ సంశయమును విడిచిన వాడవైనా వేరే మార్గము కొరకు వెదకవు. ఒకసారి తెలుసుకున్నట్లయితే నీవు నిజాన్ని కాదనవు, అజ్ఞానుడవై వాదించుటకు ప్రయత్నించవు. తల్లి కడుపులో నుండగా ఓంకారమెరిగిన నీవు సంతోషముతోనున్నవాడవై భూమిపై పుట్టి సోహమును పాడిన తెలివి వల్ల అహం బ్రహ్మాస్మి అని తెలుపుచుంటివి. అప్పుడు అజ్ఞానముచే వాదించుటకు యత్నించవు. సత్తున చిత్తుదయించెను చిత్తున నీ లోకమెల్ల సృష్టింపబడిన్
చిత్తునకు మొదటి రూపము సత్తౌటను శాశ్వతంబు సత్యమీ మాట అగ్నులు చెప్ప జాలరి బాట అగ్నులు చెప్ప జాలరి బాట నిత్యమీ జగమంతా నీ నామధ్య దోతు ప్రత్యగాత్మ పర బ్రహ్మ పదార్థము సత్యమీ బాట అగ్నులు చెప్ప జాలరి బాట శాశ్వతమయ్యున్న సత్తు నుండి జ్ఞానము ఉదయించినది. ఆ జ్ఞానము వల్ల ఈ లోకమంతా సృష్టింపబడుట వలన ఈ జ్ఞానమునకు మొదటి రూపము శాశ్వతమయ్యున్న సత్ అనునది సత్యమైన మాట. ఈ బాటను అజ్ఞానులు చెప్పజాలరు. జగత్తు నిత్యము నీ నా మధ్య దోచునట్టి ప్రత్యగాత్మ పరబ్రహ్మ పదార్థము, అది ఏ సత్యము. నాదము బిందువు కళయని వాదములాడెదరు వట్టి వాక్యంబులచే కాదది సాధింప ప్రణవనాదము చైతన్య జీవనామముతోను బిందువు మేనైనంత కళతాను బిందువు మేనైనంత కళతాను బిందువు మేనైనంత కళతాను ఏమీ లేదు వట్టి తామాసమే గాని ఏమీ లేదు వట్టి తామాసమే గాని తామాషట్కము వదలుంటే మనసు మాయా ఈ నామముతోను బిందువు మేనైనంతా కలతాను నాదము బిందువు కళ అని వాదములాడుచుంటారు. ఊరకే మాటలచే అవి తెలియబడవు. సాధనలో గ్రహించిన ప్రణవనాదము చైతన్యవంతమైన జీవమును పేరు కలదై ఉండగా బిందువే శరీరము, అంతా కళ ఆత్మగానున్న తాను. మనసుకు తమోగుణము తప్ప ఏమీ లేదు. కామక్రోధాదులను వదులుటయే లక్ష్యసిద్ధి. మనసు మాయయని తెలుసుకో. ఈ సాహిత్య సదస్సుకు సహాయ సహకారాలు అందజేయదలిచిన వారు పీఠం కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ 9100008799. నంబర్ మరొకసారి 9100008799. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.